ఈ రాష్ట్రంలో రైతులు ఉద్యమం చెప్తున్నారు. రైతులు అంటే 29 గ్రామాల్లో రైతులే రైతులా, మరి మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆనాడు ఒప్పుకున్నాడు అమరావతి గారు, ఆయన ఆనాడు ఒప్పుకున్నాడు, ఈనాడు కూడా ఒప్పుకున్నాడు. ఆయన అమరావతిని తీసేస్తారని చెప్పలేదు ఎక్కడా కూడా. అమరావతి ఉంటుంది శాసన రాజధానిగా, రైతులకు న్యాయం చేస్తాం, దానితో పాటు మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, విశాఖనే పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని చేస్తామన్నారు. ఎందుకని కర్నూలు న్యాయ రాజధాని అనేది మన పుట్టమందు నుంచి కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కర్నూలులో హైకోర్టు రావాలి, గుంటూరులో బెంచ్ కావాలి, విశాఖపట్నంలో బెంచ్ కావాలని అప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అలాగే విశాఖ నగరం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత, రాజధానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉన్న నగరం విశాఖ నగరం. ఈ రోజున ఎలాంటి ప్రైవేటు భూములు, ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా భూములు సేకరించకుండా ఉన్న గవర్నమెంట్ భూముల్లోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి దీన్ని రాజధానిగా చేసుకుంటూ విశాఖని ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు నగరాలతో పోటీ పడే సత్తా ఒక విశాఖపట్నానికి ఉంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదా రెండు పోర్టులు కానీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అందుకనే ముఖ్యంగా కాస్తం పడిన కల్చర్, ఇలా ఎన్నో హంగులు ఉన్నటువంటి విశాఖ నగరాన్ని ఎందుకు వద్దంటున్నారు వాళ్ళకి, ఏదైనా కారణం ఉందా? అది చాలా పొరపాటు. ఎందుకనంటే గతంలో మనం చూసాం సంపద అంతా కూడా ఒకచోట కేంద్రీకృతం అయితే జరిగిన నష్టం రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత అలాంటి పొరపాటు పునరావృతం కాకూడదనే ఒక మంచి ఆలోచనతోనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు గారిని కానీ వారి అనుచరులను కానీ, మీరు అమరావతి అని అంటున్నారు, మేము మూడు రాజ్యాలు అంటున్నాం. ఈరోజు విశాఖపట్నంలో మొన్న ఎలక్షన్లో మీకు 4 ఎమ్మెల్యేలు గెలిపించారు అక్కడ. అంటే విశాఖపట్నం ఓట్లు కావాలి, సీట్లు కావాలి మీకు, కానీ విశాఖ రాజధాని మాత్రం వద్దంటున్నారు. మీ విశాఖ రాజధాని కావాలంటే ఏమంటున్నారు, మీరు అభివృద్ధి ఏం చేశారు 3 సంవత్సరాల్లో చూపించండి అంటున్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ముంబై రాజధాని తర్వాత అభివృద్ధి చెందలేదా? ఢిల్లీ రాజధాని అభివృద్ధి చెందలేదా? హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలా విశాఖ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అభివృద్ధి వేరు, రాజధాని వేరు. రాజధాని అయితే ఈ నగరానికి వచ్చేటటువంటి అదనపు సౌకర్యాలు కానీ, విద్యావకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఎన్నో పెద్ద ఎత్తున వస్తే దానితోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అది ఇంకొక బ్యాడ్ ప్రొపగాండా ఏం క్రియేట్ చేస్తారంటే విశాఖలో ఎవరు కోరుకోవట్లేదు రాజధాని. చాలా తప్పది. విశాఖ ప్రజలు చాలా మంచి వాళ్ళు, వెరీ డొసైల్ పీపుల్. అవసరం వచ్చినప్పుడు దిగుతారు రంగంలోకి. దానికి ఉదాహరణే ఆనాడు శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం చూసాం మనం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ ఉక్కు ఆంధ్రలో ఏ రకంగా సాధించుకున్నారో చూసాం. అలాగే రేపు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మంచి అవకాశం ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చింది విశాఖ రాజధాని కావాలని. దీని ఎట్టి పరిస్థితులు కూడా ఎదుర్కొనే సిద్ధంగా లేరు. దీని 15వ తారీఖున అందరూ విశాఖను ప్రేమించేవాళ్ళు, విశాఖను అభిమానించేవాళ్ళు రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమించబోతున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ ప్రక్రియలో భాగంగా మా పదవులు అనేవి చాలా చిన్నవి, రాజకీయాలనే చాలా చిన్నవి, విశాఖ రాజధాని చాలా పెద్ద అంశం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వాళ్ళకే హైకోర్టు డైరెక్షన్ ఆల్రెడీ ఉంది, అమరావతి గురించి కూడా డైరెక్షన్ ఉంది, ఆదాది గురించి డైరెక్షన్ ఉంది, అయినా కానీ ఈ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాల మధ్యన ఉద్రిక్తలు తెచ్చే విధంగా కుట్రపూరితంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనుకో చేస్తున్నారు. కాబట్టి దయచేసి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు, ఆయన కూడా ఇక్కడే పోటీ చేశారు గాజువాకలో. ఇవాళ ఎవరైతే అమరావతికి మద్దతు ఇస్తున్నారో వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అమరావతిని ప్రేమించండి కానీ విశాఖనే ద్వేషించబాకండి. విశాఖని ప్రపంచంలో పుట్టిన ప్రతి వారు కూడా ప్రేమిస్తారు విశాఖ. అప్పుడు దయచేసి విశాఖ రాజధాని అనేది ఈ ప్రాంత ప్రజల హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల హక్కు. కాబట్టి దీనికోసం మరి ఎంతవరకైనా వెళ్ళడానికి ప్రజాప్రతినిధులుగా మేము కానీ, ప్రజల సంఘాలు కానీ, మేధావులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులు కూడా దీనికి సహకరించాలి. పాత్రికేయ మిత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అమరావతి సపోర్ట్ చేసే వాళ్ళ హీరోలు, అమరావతిని ఎగినట్టుగా మాట్లాడే వాళ్ళంతా జీరోలు అన్నట్టు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అమరావతి మీద ఆ ప్రాంత ప్రజలకు ఎంత హక్కు ఉందో, విశాఖ మీద ఈ ప్రాంత ప్రజలకి అంతే హక్కు ఉంది.
అక్కడ దయచేసి మీడియా కూడా బ్యాలెన్స్ చేయాలని కోరుతున్నాను. సీసీ ఇప్పుడు ప్రతిపక్షానికి 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 ఏదన్నా దీని మీద రిఫరెండం కావాలన్నా ప్రతిపక్షానికి దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలనుకున్నా ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మనండి పోనీ ఎంతమంది ఉంటారో ఆయనతో మిగిలినటువంటి 10 మంది మిగిలారా 14 మంది మిగిలారా 17 మంది మిగిలారా ఒకవేళ వాళ్ళకి ఏదైనా రిఫరెండం కావాలంటే ఇప్పుడే మా విప్పు ధర్మశ్రీ గారు ఒక సవాల్ విసిరారు. ఈరోజు అచ్చెన్నాయుడిని ఈ రాష్ట్రానికి ఆయనే కదా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి ఆయనే కదా అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడిని కొన్ని కనీసం ఆ పార్టీ చంద్రబాబు నాయుడికి కుప్పం ఎలా గెలాలో తెలియని పరిస్థితులు ఆయన ఉన్నాడు. సో ఆయన పక్కన పెట్టేద్దాం. కొన్ని అట్లీస్ట్ అచ్చెన్నాయుడిని పోటీ చేయమనండి. ఇంకా మా చోడవరంలో మా ధర్మశ్రీ గారు పోటీ చేస్తానంటున్నారు. అచ్చెన్నాయుడిని రాజీనామా చేయమండి. ఇప్పుడు వారికి వారి తాలూకా విధానం కరెక్ట్ అని వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలి. ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు టీఆర్ఎస్ రాజీనామా చేశారా కాంగ్రెస్ రాజీనామా చేశారా? టీఆర్ఎస్ రాజీనామా చేశారు. ఎందుకంటే మా ఉద్యమం ఇది, మా ఉద్యమం ఇక్కడ ప్రజల తాలూకా ఆకాంక్షలు ఇలా ఉన్నాయని చెప్పి చేసింది టీఆర్ఎస్ వాళ్ళు. సో టీఆర్ఎస్ చేసి ఇక్కడ ఏమో మమ్మల్ని చేయమంటే ఏంటి, ఇది అర్థం ఉందా ఏమన్నా? సో ఏదన్నా వారికి ఏదన్నా ఎలక్షన్ కావాలన్నా మళ్ళీ పోటీ చేయాలని సరదా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ 23 మందిని వాళ్ళతో పాటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేయమనండి, మేము రెడీ అని చెప్పి చెప్తున్నాం కదా. ఈరోజు ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడానికి, అభివృద్ధిని ఆటంకం కలిగించడానికి వీరు పదవుల గురించి రోజుకొక మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలు గమనించాలి. అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలంటున్నారు. మీలాగా విశ్వసనీయత లేనటువంటి నాయకుడిని కాదు, నాకు ఒక విశ్వసనీయత ఉంది. 2019లో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం. మీరు కూడా వెళ్ళారు, మీ ముఖ్యమంత్రి వెళ్ళాడు, మీ పార్టీ వెళ్ళింది. చంద్రబాబు నాయుడికి అనుమానం ఏముందో కానీ మేము వచ్చిన తర్వాత అమరావతిని ఇంచిని కూడా కదిలించాం, అమరావతిని అభివృద్ధి చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరు వాడా తిరిగి అధికారంలోకి వచ్చి మీరు నన్ను రాజీనామా చేయమంటున్నారంటే మీకు పిచ్చెక్కేనుండాలి. మీకు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను అమరావతి రాజధాని అనే ఎన్నికల్లో గెలిచాను, రేపు మళ్ళీ 2024లో అమరావతి రాజధాని అనే ఎన్నికలకు వెళ్తాను. మీలాగా ఒక రోజుకొక మాట పదవి గురించి, పదవి లేకపోతే మంత్రి పదవి గురించి రోజుకొక మాట్లాడినటువంటి నాయకులం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది నాయకులు రాజీనామాలు ఇచ్చారు, డ్రామాలు ఆడుతున్నారు, పనికి మాలినటువంటి మనుషులు. ఏం వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసినప్పుడు నీకు రాజీనామా గుర్తులేదా? ఉత్తరాంధ్ర సుజల సవంతి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి టెండర్లు పిలిస్తే ఆ ప్రాజెక్టు రాకుండా క్యాన్సిల్ చేసినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నీకు రాజీనామా గుర్తులేదా? ఏ విషయం మీద అయితే నువ్వు ఎన్నికల్లో గెలిచావో మళ్ళీ ఆ విషయం మీద రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి నీకు సిగ్గుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతారు. విశాఖపట్నం క్యాపిటల్ వస్తే అభివృద్ధి చెందుతుందని, ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో 4 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశాం, పెట్రోలియం యూనివర్సిటీ తీసుకొచ్చాం, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేశాం, మెట్టక్ జోన్ తీసుకొచ్చాం, లూలూ గ్రూప్ తీసుకొచ్చాం, అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాం, ఫ్రాంక్లిన్ టెంపుల్ తీసుకొచ్చాం, ఫిన్టెక్ వ్యాలీ తీసుకొచ్చాం, మిలీనియం ఐటీ టవర్స్ కట్టాం, క్రౌడ్ సిటీ ఏర్పాటు చేశాం, 3 సార్లు సిఐఏ సదస్సులు పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ అంతా రావాలని ప్రయత్నం చేశాం. ఇది అవునా కాదా మీరే తెలుసుకోండి. 5 సంవత్సరాల్లో సుమారు 5,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు కాదు, మీరే శాసనసభలో చంద్రబాబు నాయకత్వంలో 5,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. మీరేమిచ్చారు? జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎన్నికల ముందు ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలో 230,000 ఉద్యోగాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఒక్క
నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఒక్క ఉద్యోగం తీయడం లేదని మాటలు చెప్పావే, నేను వస్తే క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు తీస్తానన్నావే, ఏమయ్యాయి నీ 230,000 ఉద్యోగాలు? కనీసం పరిశ్రమలు వస్తే పరిశ్రమల్లో ప్రైవేట్ ఉద్యోగాలైనా దొరుకుతాయని నిరుద్యోగ యువత ఆశగా చూస్తే ఒక్క పరిశ్రమ అయినా ఈ 3.5 సంవత్సరాల్లో వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. ఒక ప్రైవేట్ ఉద్యోగమైనా ఈ రాష్ట్రంలో కల్పించావని చెప్పి అడుగుతున్నాను. మీకు మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది? విశాఖపట్నం భారతదేశంలోనే 10 నగరాల్లో ఒక నగరం విశాఖపట్నం. అంత అభివృద్ధి చేశాం, ఎవరొచ్చినా సరే విశాఖపట్నాన్ని ముచ్చటగా చూసుకునేవాళ్ళు. ఈ 3.5 సంవత్సరాల్లో ఏం ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బొత్స సత్యబాబు, ఈ 40 సంవత్సరాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరే మంత్రులు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తమ్మినేని సీతారామే మంత్రి. కాంగ్రెస్లో ఈరోజు వైసీపీలో ధర్మాన ప్రసాదు, బొత్స సత్యబాబు, ఎక్కడున్నా మీరే కదా మంత్రులు. విజయనగరానికి, శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు తెస్తామంటే అచ్చెన్నాయుడు వద్దన్నాడా, చంద్రబాబు నాయుడు వద్దన్నాడా, ఉత్తరాంధ్ర ప్రజలు వద్దన్నారా? మీ చేత కాక అసమర్థత వల్ల మీరు ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ 3.5 సంవత్సరాల్లో మేము తెచ్చిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఒక్క ప్రాజెక్టైనా తీసుకొచ్చావా? ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు తెచ్చినటువంటి ప్రాజెక్టులు లేకపోగా చంద్రబాబు నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీ అవినీతి దాహంతో, నీ యొక్క కుట్రలతో అన్ని ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకెందుకు కడుపు నొప్పి? వాళ్ళు చేసిన తప్పేంటి? త్యాగం చేయడం తప్ప, 34,000 ఎకరాలు పైసా ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇవ్వడం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని త్యాగం చేసి భూములు ఇవ్వడం తప్ప వాళ్ళు పాదయాత్ర చేస్తే దాండయాత్ర చేస్తారట, దాడి చేస్తారట. ఏం మీ జాగీరా? ఏం ధర్మాన ప్రసాదరావు, అరసవిల్ నీ జాగీరా, శ్రీకాకుళం నీ జాగీరా, వైజాగ్ మీ జాగీరా? స్వతంత్ర భారతదేశంలో లేమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో లేమా? ఎవరి అభిప్రాయాలు చెప్తారు? ఎవరు స్వేచ్ఛగా వారు తిరుగుతారు? వాగ్దాటిగా మాట్లాడతారు? దాని మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మాట్లాడితే బొత్స సత్యబాబు గారు నాకు అంటారు, అచ్చెన్నాయుడు ఒడ్డు పెరిగాడు, లావు పెరిగాడు, బుర్ర పెరగలేదని. నాకు బుర్ర ఉంది, కనీసం పెరగకపోయినా సరే నీకు బుర్రే లేదు బొత్స సత్యబాబు గారు. నీకు బుర్ర ఉందో లేదో ఒకసారి నువ్వు మాట్లాడి టేప్ రికార్డులో రికార్డ్ చేసుకుని మళ్ళీ ఒకసారి విను, నీ మాటలు నీకే అర్థమైతే నీకు బుర్ర ఉన్నట్టుగా లెక్క.